బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టెడ్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలపై జరిగినటువంటి లాఠీ చార్జిలో గాయాలపాలైన కార్యకర్తలను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి పరామర్శించారు. కోవిడ్ 2019 కారణంగా ఏప్రిల్ 2020 నుండి ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వారు సరైనటువంటి జీతాలు అందక వాళ్ళ వాళ్ళ కుటుంబాలను పోషించలేనటువంటి దీన స్థితిలో ఉన్న కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ కుటుంబాలు గడవడానికి ఏదైనా ఒక ప్యాకేజ్ ప్రకటించి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శాంతియుతంగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళ మీద పోలీసులు ఈ రోజు అమానుషంగా లాఠీ చార్జి చేసి అనేక మంది కార్యకర్తలను విపరీతంగా కొట్టడం వల్ల గాయాలపాలై ఫ్రాక్చర్స్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక మందికి రక్త గాయాలు కూడా అయినాయి. ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే తీవ్ర గాయాలతో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి ఇప్పుడే ఎక్స్రే కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా దేవరకొండకు సంబంధించినటువంటి కొండ భీమనపల్లి నుండి వచ్చినటువంటి కార్యకర్త అంజీ, మునుగోడు గ్రామానికి సంబంధించి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పర్తి గ్రామానికి నుండి వచ్చినటువంటి అంతటి అంజయ్య, పులకరం బాలకృష్ణ, మహేశ్వరం గాలయ్య, నాగార్జున సాగర్ నుండి వచ్చినటువంటి అనిల్, వీళ్ళందరికీ కూడా పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ చేసి తీవ్ర గాయాలు చేశారు. వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇంకా అనేక మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో కూడా ఉన్నారు. వాళ్ళల్లో కూడా అనేక మందికి గాయాలైనట్లుగా సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక శాంతియుతంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్థకైనా ఏ పార్టీకైనా ఉంటుంది. ప్రభుత్వం స్పందించని కారణంగా ఎవరైతే గురువులు విద్య బోధించేటువంటి గురువులు కూడా ఆకలి చావులు చావొద్దని చెప్పి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి శాంతియుతంగా ప్రదర్శన చేసినటువంటి యువ మోర్చా కార్యకర్తలను, అనేక మంది యువకులను అమానుషంగా లాఠీ చార్జ్ చేసి గాయపరచడం అనేదో నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదని వెంటనే బాధ్యులైనటువంటి అధికారులపై జిల్లా పోలీసు యంత్రాంగం చర్య తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు ఇప్పుడు గాయాల పాలయ్యే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరియైన చికిత్స కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించి బాధ్యులైనటువంటి వారిపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.